ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర. శివుని ఉపాసించు వారు ధన్యులు కృతకృత్యులు, వారి జన్మ సఫలమగును, వారి కులము ఉద్ధరింపబడును. సదాశివ శివ శివ అంటూ శివనామమును జపించు వానిని చెదలు నిప్పును వలె పాపములు స్పృశించజాలవు. ఓ శివ నీకు నమస్కారము అని పలికే నోరు పాపములన్నింటిని పోగొట్టే పవిత్ర తీర్థము. ఎవనియందు అత్యంత శుభకరములగు శివనామము విభూతి రుద్రాక్షలు అనే మూడు ఉండునో అట్టి వాణి దర్శన మాత్రము చేత త్రివేణి సంగమములో స్నానము చేసిన ఫలము లభించును. వాణి దర్శనము పాపములను పోగొట్టును. ఎవని లలాటముపై విభూతి లేదో, ఎవని శరీరమునందు రుద్రాక్ష ధరింపబడదో, ఎవని పలుకులు శివనామ భరితములు కావో అట్టి వాణిని అదముని వలె త్యజించవలెను. శివనామము గంగ వంటిది, విభూతి యమున వంటిది, రుద్రాక్ష సర్వ పాపములు పోగొట్టే సరస్వతి వంటిది. ఈ మూడు ఎవని శరీరమునందు గలవో వాణి పుణ్యమును ఒకవైపు, త్రివేణి సంగ స్నానము వలన లభించు పుణ్యమును మరి ఒక వైపు ఉంచి విద్వాంసులే కాక పూర్వము బ్రహ్మ కూడా లోకహితమును కోరి పోల్చి చూశాను. రెండింటి ఫలము సమానముగా నుండెను. కావున విద్వాంసులు అన్ని వేళలా ధరించవలెనని అన్నారు. ఆనాటి నుండి బ్రహ్మ విష్ణు మొదలగు దేవతలు మూడింటిని ధరించుండివి. వీటి దర్శనము పాపములను పోగొట్టును. శివనామమనే దావాగ్ని ఎదుట మహాపాపములనే పర్వతములు తేలికగా బూడిదయగునను మాట ముమ్మాటికి సత్యము. సంసారమునకు మూలమైన పాపములు శివనామమనే గొడ్డలితో నిశ్చయముగా నాశనము పొందును. శివనామమునందు భక్తి కలిగిన మహాత్ములకు ముక్తి శీఘ్రముగా లభించును. అనేక జన్మములు తపస్సు చేసిన వానికి పాపములన్నింటినీ పోగొట్టే శివనామమునందు భక్తి కుదురును. ఎవనికి శివనామమునందు అతిశయించిన నిరంతర భక్తి కుదురునో వానికి మాత్రమే మోక్షము సులభమగుననియు ఇతరములకు దుర్లభమునగుననియు శివపురాణమునందు చెప్పబడినది. లోక సమస్త సుఖినో భవంతు. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.